హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యుస్కే జాబ్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఇది ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే బెల్లంపల్లి మున్సిపాలిటీ పురపాలక సంఘం నుంచి వెళ్ళి ఒక ఉద్యోగ అవకాశాల కోసం అయితే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నేను ఎప్పటికీ చెప్పేదే చెప్తూనే ఉంటా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం దాని వేతనంతో పాటు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎట్లా అప్లై చేసుకోవాలనేది మెయిన్గా ఇంపార్టెంట్ దాని గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తా నేను మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ అనేది చూద్దాం ఉద్యోగ అవకాశాలు మంచరాల జిల్లా బెల్లపల్లిపట్నం మున్సిపాలిటీ నందు అవుట్ సోర్సింగ్ పద్ధతి పైన ఉద్యోగాల భర్తీ చేయట అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరబడుతున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారానైతే అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు నింపడం జరుగుతుంది మొత్తం ఉద్యోగాల కార్యాల సంఖ్య సరిగి డెబ్బై మూడు ఉండడం జరిగింది అందులో డ్రైవర్సు స్వీపింగ్ శానిటైజర్ ఉద్యోగాలు వాళ్ళ హౌస్ కీపింగ్ గార్డెనరు హరితహారం దాంట్లో ఇవన్నీ మొత్తం టోటల్ కలిపి డెబ్బై మూడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక డ్రైవర్స్ ఉద్యోగాల సంఖ్య ఇరవై మూడు అర్హత ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు అనుభవ ధృవీకరణ పత్రం వేతనం వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అడగడం జరిగింది ఇక స్వీపింగ్ శానిటైజేషన్ ఉద్యోగాల సంఖ్య సరికి ముప్పై ఉన్నాయి దీనికి కూడా అర్హత ఆధార్ కార్డు అనుభవం ధృవీకరణ పత్రం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అదొక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు వేతనం వచ్చేసరికి పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక హౌస్ కీపింగ్ గార్డెనరు హరితహారం ఉద్యోగుల సంఖ్య కూడా ఇరవై ఉండడం జరిగింది అందులో కూడా అర్హత అనేది ఆధార్ కార్డు అనుభవమైన ధృవీకరణ పత్రం వేతనం నెలకు పదిహేను వేల ఆరు వందలు దీనికి అర్హత ఆధార్ కార్డు ఆధార్ కార్డు అని ఎందుకు ఇచ్చే మినిమం సెవెంత్ ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఏం చదువుకోకపోయినా కానీ అనుభవం ఉండి ఇంతముందు ఆ లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అని దాని అర్థమంది ఇక ఏజ్ లిమిట్ అనేది చూద్దాం వయో పరిమితి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు తగ్గరాదు మరియు యాభై సంవత్సరాలు మించరాదని చెప్పేసి వాళ్ళు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక హౌ టు అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలి ఏ డేట్లో అప్లై చేసుకోవాలని మనం చూద్దాం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై రెండు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక క్రాస్ వెరిఫికేషన్ మరియు రోస్టర్ వర్తింప చెప్పేసి దానికి ఇవ్వడం జరిగింది ఇక సమర్పించిన చివరి తేదీ తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు డేట్ అయిపోయినాక ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించబడవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది షరతులు వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక దరఖాస్తు స్వీకరించే చిరునామా ఎక్కడంటే దుర్గం అవుట్సోర్సింగ్ సొసైటీ ఫ్లాట్ నెంబర్ టూ డాష్ త్రీ డాష్ నైంటీ సెవెన్ మొదటి అంతస్తు కొత్త బస్టాండ్ ఎదురుగా కన్నాల బస్తి బెల్లంపల్లి అని చెప్పేసి వాళ్ళ యొక్క దరఖాస్తు స్వీకరణ చిరునామా అనేది ఇవ్వడం జరిగింది ఇక ఫోన్ నంబర్లు సరికి ఫస్ట్ రామ్ సార్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ టూ వన్ తర్వాత మోహన్ సారది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో తర్వాత రఘునాథ్ సార్ది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ దానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళు వీళ్ళను ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాబట్టి వీళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫ్రెండ్స్